మజ్జిగ మంచిదా పెరుగు మంచిదా అన్న అనుమానం వచ్చినప్పుడు, అన్న ప్రశ్న ఉదయించినప్పుడు దేని ప్రత్యేకత దానిదే అని చెప్పాల్సి వస్తుంది. అయితే ఆయుర్వేదంలో ఈ మజ్జిగని లఘుగా ఉండేటువంటి పదార్థం కింద, పెరుగునేమో గురువుగా అంటే హెవీగా ఉండేటువంటి పదార్థం కింద చెప్పారు. అంటే పెరుగు తిన్నప్పుడు కఫం ఇలాంటివన్నీ పేరుకుపోతూ ఉంటాయి, అలాగే పెరుగు తిన్నప్పుడు సన్నగా ఉండేవాడు లావు ఎక్కుతారు. అందుకే తెలుగు వాచకంలో కూడా రాత్రిపూట పెరుగు తినరాదు అని ఉంది, అంటే కఫాన్ని పెంచుతుందని అర్థం. అయితే మరి పెరుగులో ఉండేటటువంటి ఉత్తమ అంశాలన్నీ మీకు అందాలంటే ఏం చేయాలి అంటే, దీన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకోవాలి. అదే పెరుగు ప్లస్ జీలకర్ర కాంబినేషన్. దీనివల్ల ఆ పెరుగులో ఉండేటువంటి గురుత్వం పోయి ఇది మనకి సేవనయోగ్యంగా తయారవుతుంది. అలాగే ఈ కాంబినేషన్ వల్ల అనేక ఉపయోగాలు కూడా జరుగుతాయి. ఇది ఈ మధ్య శాస్త్రీయ అధ్యయనాలు దీనిపైన జరిగాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పెరుగు జీలకర్ర కలిపి తీసుకుంటే ఏం జరుగుతుంది, దీనిపైన జరిగినటువంటి అధ్యయనాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, ఉదయం లేవగానే గోరువెచ్చటి నీళ్లు, అలాగే మధ్యాహ్నం పూట పెరుగు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు, ఈ మూడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎంతోమంది ఇది ఫాలో అవుతూ ఉన్నారు, ఎందుకంటే పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది, ఇది నిద్రకి సహాయపడుతుంది. పెరుగులో ఉండేటటువంటి గురుత్వం వల్ల మధ్యాహ్నం పూట దీన్ని తీసుకోవడం వల్ల ఇది ఆరోగ్యరీత్యా మంచిదని, కాల్షియం ఇలాంటివన్నీ అందుతాయని, దీంట్లో ఉండేటువంటి గురుత్వం కూడా పెద్ద హాని చేయదు, ఎందుకంటే మనం పనిచేస్తూ ఉంటాం కాబట్టి. ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగితే కఫం ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి, కాబట్టి ఈ ఆచారం మనకి ఉంది. పెరుగు అనేది నిజానికి అన్ని వయసుల వాళ్ళకి మంచి చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్ కానీ, కాల్షియం కానీ, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ కూడా మనకి సహాయపడతాయి. అయితే పెరుగుతో పాటు వేయించినటువంటి జీలకర్ర పొడిని కలిపి తింటే అప్పుడు ఆ పెరుగులో ఉండేటువంటి దోషం పోతుంది, దీంతో అనేక ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. మరి ఈ కాంబినేషన్స్ ఏమిటి, వీటి ప్రత్యేకత ఏమిటి, అసలు ఈ పెరుగు జీలకర్ర వల్ల ఏం జరుగుతుంది, వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది జీర్ణక్రియ గురించి. చూడండి, పెరుగులో ప్రోబయాటిక్స్ అనేవి ఉంటాయి, ఇవి జీర్ణ వ్యవస్థకి మంచిది. దీంట్లో ఉండేటటువంటి ఇతర అంశాలు ఇవన్నీ కూడా డయేరియా, మలబద్ధకం సమస్యల్ని దూరం చేస్తాయి. అయితే ఈ జీలకర్ర కూడా కలిపాం కదా, దీంతో కడుపు నొప్పి, వికారం, అజీర్ణం, అతిసార, అపానవాయువులు ఇలాంటి సమస్యల్ని ఈ జీలకర్ర దూరం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర కాబట్టి. సో పెరుగు జీలకర్రని కలిపి రైత రూపంలో కానీ లేదా మజ్జిగ రూపంలో కానీ తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే కడుపు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 100 గ్రాముల పెరుగు అంటే ఒక చిన్న కప్పులో ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కలిపి రోజు ఉదయం అలాగే భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే ఎంతో మంచిది. దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. 2021లో జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రెంట్రాలజీలో ప్రచురించినటువంటి పరిశోధనలో ప్రోబయాటిక్స్ ఉన్నటువంటి ఈ కాంబినేషను గ్యాస్, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యల్ని 60% వరకు తగ్గిస్తుందని ప్రచురించింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ కాంబినేషను ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకల్ని స్ట్రెంథన్ చేస్తాయి. పెరుగు కూడా మీకు తెలిసిందే, కాల్షియం దీంట్లో పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది, ఈ దృఢత్వానికి సహాయపడుతుంది. రోజుకి 100 నుంచి 150 గ్రాముల పెరుగులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి తీసుకుంటూ ఉంటే ఎముకలు స్ట్రెంథన్ అవుతాయి. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 2017లో ఆస్టియోపోరోసిస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ప్రచురించినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా జీలకర్రలో ఉండేటటువంటి విటమిన్లు అలాగే ఖనిజాలు ఎముకల బలాన్ని మెరుగుపరుస్తాయని, అలాగే ప్రత్యేకంగా మెనోపాజ్ టైంలో మహిళలకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుందని ఇది పబ్లిష్ చేసింది. అలాగే ఇంకొక ఉపయోగం దీనికి ఉంది, ఇది రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఎందుకంటే పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, ఇవి ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాదు, పేగులకు సంబంధించిన అనేక సమస్యలకి ఇది పరిష్కారం కింద ఉంటుంది. ఇక జీలకర్రలో విటమిన్ సి ఉంటుంది, ఇది ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటు అలాగే ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి నుంచి ఇది రిలీఫ్నిస్తుంది. జీలకర్రను పెరుగుతో కలిపి తీసుకుంటే విటమిన్ సి ఎన్హాన్స్ అవుతుంది, అలాగే ఇమ్యూనిటీ శక్తి కూడా ఎన్హాన్స్ అవుతుంది. ప్రతిరోజు కూడా 100 గ్రాముల పెరుగులో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ అపారంగా పెరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ అధ్యయనాలు కూడా జరిగాయి. ఉదాహరణకు 2020లో జర్నల్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్లో ప్రచురించినటువంటి అధ్యయనంలో జీలకర్రలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని 30% పెంచుతాయని అది జర్నల్ పబ్లిష్ చేసింది.
ఇక మరొక ఉపయోగం దీనికి ఉంది, ఈ కాంబినేషన్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీలకర్రలో ఉన్నటువంటి పొటాషియం రక్తపోటును తగ్గించి గుండె తలకు హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోటీన్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. 100 గ్రాముల పెరుగులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే రక్తపోటు అలాగే గుండె సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంటే ఈ ఓవరాల్గా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి సంబంధించిన మంచి శాస్త్రీయ ఆధారం ఒకటి ఉంది. 2019లో అమెరికన్ హార్ట్ జర్నల్లో ప్రచురించినటువంటి అధ్యయనం ప్రకారంగా రోజు జీలకర్ర పెరుగు వీటి కలిపి తీసుకుంటూ ఉంటే గుండె హెల్త్కి మేలు జరుగుతుందని పబ్లిష్ అయింది. ఇక ఇది చర్మానికి అంటే ఈ స్కిన్ హెల్త్కి, స్కిన్ మెరుపుకి కూడా సహాయపడుతుంది. ఇది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే పెరుగులో జింక్, ఫాస్ఫరస్, వైటమిన్ ఏ ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ చర్మానికి మెరుపునిస్తాయి. ఆ జిడ్డు చర్మాన్ని కూడా ఇది తొలగిస్తుంది, అంటే జిడ్డుదనాన్ని తొలగిస్తుంది. అదే టైంలో విటమిన్ ఈ అనేది ఇది యాంటాక్సిడెంట్ కాబట్టి, ఇది జీలకర్రలో ఉంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ తోటి స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. పైగా ప్రోజీరా అంటే వృద్ధాప్యాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాదు క్యాన్సర్, ఇన్ఫ్లమేషన్ లాంటి వాటికి కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం. విటమిన్ ఏ ఈ కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి చర్మ సమస్యల నుంచి ఇది రక్షణ ఇస్తుంది. 100 గ్రాముల పెరుగుని తీసుకొని దానికి 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే, సాయంత్రం తీసుకోవాలి రాత్రిపూట కాకుండా, దీంతో హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారం ఏంటంటే 2019లో డెర్మటాలజీ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ పత్రికలో ప్రచురించినటువంటి ఒక పరిశోధన. దీంట్లో జీలకర్రలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్లు చర్మ రక్షణకి ముఖ్య పాత్ర పోషిస్తాయని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే ఇంకొక యూజ్ దీనికి ఉంది, ఈ కాంబినేషన్ ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే జీలకర్ర తీసుకోవటం వల్ల బరువు తగ్గవచ్చు, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఇలాంటివన్నీ ఉంటాయి. అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు వేయించిన జీలకర్రను తీసుకుంటే అది ఆ పెరుగులో ఉండేటువంటి ఆ అదనపు ఫ్యాట్ని వీటిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. స్థూలకాయను తగ్గించడానికి పెరుగు సహాయపడుతుంది, ఎందుకంటే శాటిటీ ఉంటుంది కాబట్టి. అలాగే శరీరం నుంచి అదనపు కొవ్వుని ఇది తొలగించేస్తుంది. రక్తపోటు సమస్యతో కూడా బాధపడుతుంటే దానికి కూడా ఇది పరిష్కారం కింద ఉంటుంది. పెరుగులో 1 చెంచా వేయించిన జీలకర్ర పొడి కలిపి రోజు దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ బరువు అనే దాన్ని సులభంగా తగ్గవచ్చు. ప్రతిరోజు 150 గ్రాముల పెరుగులో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారం ఏంటంటే 2022లో జర్నల్ ఆఫ్ ఒబేసిటీ అండ్ మెటబాలిజంలో ప్రచురించినటువంటి ఒక పరిశోధన. దీని ప్రకారంగా పెరుగులో ఉండేటటువంటి ఆ ప్రోబయాటిక్స్ అలాగే జీలకర్ర ఇవి రెండు కూడా కొవ్వు తగ్గించడానికి సహాయపడతాయని పబ్లిష్ చేశారు. ఇంకొకటి, ఇది అమేజింగ్గా పనిచేసేటువంటి ఒక ఏరియా ఏంటంటే రక్తహీనత, ఎనీమియా. చాలామంది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. జీలకర్రలో ఎక్కువగా ఉండేటువంటి ఐరన్ రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోటీన్స్ రక్తహీనతని ఇంప్రూవ్ చేయడానికి, దాని నుంచి బయటపడటానికి సహాయపడతాయి. 100 నుంచి 150 గ్రాముల పెరుగులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనానికి ముందు తీసుకుంటూ ఉంటే ఎనీమియా సమస్యని నుంచి మీరు బయటపడవచ్చు. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారం ఒకటి ఉంది. 2020లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించినటువంటి పరిశోధన ప్రకారంగా జీలకర్ర, పెరుగు ఈ రెండింటిలో ఉండేటువంటి ఐరన్, ప్రోటీన్స్ రక్తహీనతని 40% మేర తగ్గిస్తాయని తేలింది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఉంది, ఇదే ఇది ఆకలిని కూడా పెంచుతుంది. పెరుగు, జీలకర్ర దీని వాడకం ఎపిటైట్ని ఇబ్బడిముబ్బడిగా ఇంప్రూవ్ చేస్తుంది. యోగా, జిమ్, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా మంచిది. బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళకి ఇది బెస్ట్ కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. సన్నగా ఉన్నవాళ్ళు పెరుగు జీలకర్ర వాడితే ఆకలి పెరుగుతుంది, కాస్త ఒళ్ళు చేస్తారు. ఇది ఎంత తీసుకోవాలి అంటే 100 నుంచి 150 గ్రాములు అంటే 1 చిన్న కప్పు పెరుగు, దీంట్లో 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి భోజనం తర్వాత తీసుకోవాలి. దీంతో మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారం ఏమిటంటే 2021లో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురించినట్టు పరిశోధన. దీని ప్రకారంగా పెరుగులో ప్రోటీన్స్ ఆకలి పెరగటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక ఇంకోటి, ఇదేమిటంటే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ఈ కాంబినేషన్ తోటి పెంచుకోవచ్చు. ఇదొక అమేజింగ్ విషయం. అంటే జీలకర్ర మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే ప్రోటీన్స్ ఏమో ప్రోబయాటిక్స్ ఇవన్నీ కూడా మూత్రపిండాల హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి దీన్ని కూడా ఇంతే కాంబినేషన్ అంటే 100 నుంచి 150 గ్రాముల పెరుగులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి ఉదయం తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం పెరుగుతుంది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారం ఏమిటంటే 2019లో కిడ్నీ ఇంటర్నేషనల్లో ప్రచురించినటువంటి పరిశోధన. దీని ప్రకారంగా జీలకర్ర ఇంకా పెరుగులో ఉండేటువంటి ఖనిజాలు మూత్రపిండాల స్ట్రెంత్ని, ఆరోగ్యాన్ని
అలాగే వీటిపైన పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయని పబ్లిష్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆసక్తికరమైన ఇంకొక విషయం చెప్పాలి. కంటి ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. పెరుగు జీలకర్ర రెండింటిలో కూడా విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. పెరుగు జీలకర్ర ఈ రెండింటిని కలిపి తీసుకుంటే విటమిన్ ఏ లోపాన్ని ఈ కాంబినేషన్ కరెక్ట్ చేస్తుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అమేజింగ్ పాత్ర పోషిస్తుంది. ఇది ఈ కాంబినేషన్లో తీసుకోవాలంటే 100 గ్రాముల పెరుగుకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి కలిపి ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారం ఒకటి ఉంది. 2020 జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీలో ప్రచురించినటువంటి అధ్యయనం. దీని ప్రకారంగా విటమిన్ ఏ ఉండే దీంట్లో ఉంటుంది కదా, ఇది కంటి ఆరోగ్యం పైన 45% మేర రక్షణ కల్పిస్తుందని ఆ అధ్యయనం పబ్లిష్ చేసింది. అలాగే ఇంకోటి చాలామంది భయపడుతూ ఉంటారు, ఇదేంటంటే డయాబెటీస్లో పెరుగు తినొచ్చా అని. అంటే ఈ కాంబినేషన్లో తీసుకోవచ్చు. డయాబెటీస్ సమస్యతో బాధపడేవాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే పెరుగు తినాలి. ఎందుకంటే శాటియిటీ పెంచుతుంది కాబట్టి, అలాగే ఛాతిలో మంట ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి 100 గ్రాముల ఆ కొవ్వు లేని పాల నుంచి తోడుపెట్టినటువంటి పెరుగులో 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించి 2019 డయాబెటీస్ కేర్ జర్నల్లో పబ్లిష్ అయినటువంటి ఒక పరిశోధన. దీని ప్రకారంగా జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిని 25% కంట్రోల్ చేస్తుందని ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇలాగ ఈ జీలకర్ర పెరుగు కలయిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో ఉండేటువంటి పెరుగులో ఉండేటువంటి గురుత్వాన్ని జీలకర్ర అనేది తగ్గిస్తుంది. అంటే పెరుగుతోటి ఏదన్నా కఫం ఇలాంటివి ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే జీలకర్ర తీసుకోవటం ద్వారా ఆ కఫ సంబంధమైన సమస్యలు కంట్రోల్ అవుతాయి. ఇలాగ ఈ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ ఆయుర్వేదంలో ఇలాగ ఒక ఆహార పదార్థంతో ఏదన్నా ప్రాబ్లం ఉంటే రసగుణ వీర్య విపాక ప్రభావాలు అంటారు, అప్పుడు ఆ కాంబినేషన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చు సహజంగా. కాబట్టి ఈ కాంబినేషన్ మీరు తీసుకోండి, ఆరోగ్య లాభాలు పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో అప్లోడ్ అవ్వడంతోనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఇంటిమేషన్ తెలుస్తుంది, మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే లైక్ బటన్ క్లిక్ చేయండి, అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.